హలో, హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా. ఈరోజు అయితే మన ఛానల్లో గారెలండి అతి వెరైటీగా మల్టీ గ్రెయిన్స్తో చేయబోతున్నాను. చాలా హెల్దీ ఫుడ్ అండ్ స్నాక్స్ అండి. పిల్లలైనా పెద్దలైనా సూపర్గా ఇష్టంగా తింటారు. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక బౌల్లోకి అయితే నేనైతే ఈ కప్పుతో అయితే తీసుకుంటున్నాను. ఇవి బొబ్బర్లు అండి, తెలుసు కదా మీకు. మనకైతే బాగా మార్కెట్లో దొరుకుతాయి ఇవి. బొబ్బర్లు ఒక కప్పు తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో నేనైతే పెసర్లు తీసుకుంటున్నాను. ఒక మూడు ఇంగ్రీడియంట్స్ వేసి నేను గారెలు చేస్తున్నానండి. థర్డ్ వచ్చేసి శనగలు తీసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీతో మూడైతే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే వీటినైతే మంచిగా కడిగేసి అయితే పెట్టేసుకుందాము. ఇది ఏంటంటే నేను ఇప్పుడు దీన్ని ఒక 4 అవర్స్ నానపెడుతున్నాను. ఏంటంటే 4 అవర్స్లో మనకైతే ఇవి బొబ్బర్లును పెసర్లు త్వరగా నానిపోతాయి, శనగలు అయితే త్వరగా నానవండి. అందుకనే మీకు ఒక టిప్ అనేది చెప్పబోతున్నాను. ఇప్పుడు వీటిలోకి అయితే చల్లగా ఉన్న వాటర్ అంటే నార్మల్ వాటరే వేస్తున్నాను. ఇవి త్వరగా నానిపోతాయి, అదే శనగలు అయితే మనకు త్వరగా నానవు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను హాట్ వాటర్ అండి, బాగా మరిగిన వాటర్ అయితే కాదండి, కొంచెం వేడిగా ఉన్న వాటర్ అయితే వేసేస్తున్నాను. ఇలా వీటిని అయితే 3 అవర్స్ అయితే ఉంచేద్దాము. ఉంచేస్తే అప్పుడు మనకు శనగలు అనేవి బాగా నానిపోతాయి, బాగా పర్ఫెక్ట్గా వస్తాయి, రెండు కూడా సమానంగా మంచిగా నానిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇక్కడైతే దీంట్లోకి అయితే పుదీనా అండ్ కొత్తిమీర అండి సేమ్ క్వాంటిటీ తోటి సన్నగా తరిగేసి తీసుకుంటున్నాను. ఇవి బుట్టలో వేసి మంచిగా కడిగేసి అయితే పెట్టేసుకోవాలి. అంటే ఏంటంటే హాఫ్ అన్ అవర్ ముందే మనం కడిగేసి పెట్టడం వల్ల దీనిలో ఉన్న వాటర్ అనేది కూడా మంచిగా పోయి మనకు పిండి అనేది జారుగా కాకుండా ఉంటుంది. ఇక్కడ చూసారంటే మనకు ముందుగా నానపెట్టాం కదండి, చూసారా ఇక్కడ చాలా బాగా నానిపోయాయి, శనగలు కూడా మంచిగా నానాయండి. ఇది గిన్నెమో నిండిపోయిందండి వీటితోటి. మనకు బొబ్బర్లును పెసర్లు అయితే బాగా నానిపోయాయి. ఇప్పుడైతే ఈ వాటర్ అనేది తీసేసి మనమైతే మిక్సీ పట్టేసుకుందాము. మనమైతే ఇక్కడ మిక్సీలో అయితే ఒక 10 పచ్చిమిరపకాయలండి, అలాగే అల్లం వెల్లుల్లి 2 పొట్టు తీసేసి ముక్కలుగా చేసి వేశాను. అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సాల్ట్ అనేది ఇప్పుడే వేయట్లేదు నేనైతే. వీటిని మనం ఏంటంటే కారం అనేది లేకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలతో చేయబోతున్నాము. మనం ముందుగా నానబెట్టిన మల్టీగ్రెయిన్స్ గిన్నెయి కదండి, వీటిని కూడా దాంట్లో సరిపడా వేసేసుకొని ఇలాగే మొత్తం అన్నీ మిక్సీ పట్టేసుకొని అయితే పెట్టేయాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. దీన్ని మరీ బరకగా కాకుండా, మరీ పేస్ట్గా మెత్తగా కాకుండా ఇలా పట్టేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా ఉంటే చాలా బాగా వస్తుంది. మొత్తం అయితే నేనైతే మిక్సీ పట్టేసి ఇలా పెట్టేశాను. ఇప్పుడు దీంట్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే మీ రుచికి తగినంత వేసుకోవచ్చు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే కొద్దిగా వంట సోడా కూడా వేస్తున్నాను క్రంచీనెస్ కోసం. ఆల్రెడీ ఇవి మల్టీగ్రెయిన్స్ కాబట్టి మనం పొట్టుతో యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగా వస్తాయండి. కడిగేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ మొత్తం అయితే పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఇలా రావాలి మనకు. ఇక్కడ చూడండి, బాగా జారుగా లేదు, గట్టిగా లేదు. ఇలా వస్తే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకొని ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకున్నానండి ఇక్కడ నేను. దాని మీద చిన్న చిన్న రౌండ్ బాల్స్గా వేసేసి ఇలా వడల్లా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక్కొక్కటిగా వేసుకొని మనమైతే కాల్చుకోవాలి వీటిని. మధ్యలో హోల్ అనేది పెట్టేస్తున్నాను. మనకి ఇక్కడ స్టవ్ వెలిగించేసి డీప్ ఫ్రైకి అయితే కావాల్సినంత ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇది కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న గారెలు అయితే ఉన్నాయి కదండి, ఒక్కొక్కటిగా వేసుకొని మనకు గ్యాస్ అనేది మీడియంలో పెట్టేసుకొని మాత్రమే కాల్చుకోవాలి. అప్పుడే ఇవి పర్ఫెక్ట్గా లోపల ఉడికిపోతుంది, తర్వాతకి బయటికి వచ్చేసి క్రంచీగా అవుతాయండి. మనకి ఇలా మల్టీగ్రెయిన్స్ తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. మరి ఆలస్యం చేయకుండా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. చూసారు కదా, మనకైతే ఇక్కడ గారెలు అనేది మంచి కలర్లోకి అయితే వచ్చాయి. చూసారు కదా, వీటిని ఇప్పుడు మనం తీసేసుకుందాము. ఇలా వస్తే సరిపోతుందండి, చాలా త్వరగా అయిపోతాయి. పిల్లలకి కూడా పెట్టినా కూడా చాలా హెల్దీ కాబట్టి బయటి ఫుడ్ అనేది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్ అండి. నేనైతే మా వాళ్ళకి ఇలానే చేసి పెడతాను ప్రతి ఒక్కటి.
ఇలానే ఒక్కొక్కటిగా మనం అన్నిటినీ వేసేసుకొని నిదానంగా కాల్చుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్కటి మనకైతే 3-4 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇలా చేసి తీసేసుకుంటే అంతేనండి, మనకైతే మల్టీగ్రెయిన్స్ గారెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా హెల్తీ ఫుడ్ కదండి, ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. మన ఆహారంలో హెల్దీగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది కదా. మరి ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే నచ్చిందా మరి లైక్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి, ఇలా ట్రై చేయండి తప్పకుండా. నా వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.